కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన 45 మంది భారతీయుల మృతదేహాలు కేరళ చేరుకున్నాయి. ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. బాధిత కుటుంబాల రాకతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్నంగా మారిపోయింది. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి తదితరులు మృతదేహాలకు నివాళులర్పించారు. మృతుల్లో 23 మంది కేరళ వాసులున్నారు. వారి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. తర్వాత స్వస్థలానికి పంపించారు. 7 తమిళనాడు, ఏపీకి చెందిన వారు 3, 1 కర్ణాటక వ్యక్తి ఉన్నారు. వారి మృతదేహాలను సొంతూళ్లకు అంబులెన్సుల ద్వారా పంపించారు. మిగిలిన 11 మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు. దాంతో కొచ్చి తర్వాత ఈ విమానం ఢిల్లీకి వెళ్తుంది.